విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఇది. విశ్వేశ్వరాయ అంటే ఆయన ఒక సివిల్ ఇంజనీరు అండ్ భారతరత్న అవార్డు గ్రహీత కూడా ఆయన. ఆయన 1962లో ఏప్రిల్ 14 చనిపోయినారు. ఆయన గుర్తుగా అదే సంవత్సరం 1962 జూలై 14 జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ఈ మ్యూజియం ఓపెన్ చేశారు. ఇది జగనన్న ఫ్లైట్లు ఆంధ్రప్రదేశ్ కోసం మేడ్ ఇన్ బెంగళూరులో తయారు చేసి ఆంధ్రప్రదేశ్ పంపుతారన్నమాట జగనన్న కోరిక మేరకు. ఈ మ్యూజియం మొత్తం 4 ఫ్లోర్లు ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకమైన ఉన్నాయి. ఒకదాంతో యంత్రాలు, మిషన్స్, ఎలక్ట్రిసిటీ సంబంధించినది, బయోటెక్నాలజీ సంబంధించినది అండ్ స్పేస్కు సంబంధించినది, అంటే స్పేస్లో ఎలా ఉంటుంది, శాటిలైట్లు, దాని గురించి మొత్తము, రాకెట్లు అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తా, ఫాలో అవ్వండి. మొదటగా యంత్రాలది మొత్తం మిషన్లు, అన్ని రకాల మిషన్లు ఉన్నాయి. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. దో ఇక్కడ ఇది జెట్ రైట్ బ్రదర్స్ తయారు చేసిన ఇది ఫ్లైట్ అది ఫస్ట్ విమానం. యంత్రాల శాల ఇదంతా, మొత్తం యంత్రాలే ఉంటాయి, మిషన్లు ఉంటాయి, మొత్తం అన్ని రకాల మిషన్లు ఉంటాయి. ఒక్కొక్కటిగా చూపిస్తా మొత్తం. ఇక్కడ ఇది ఎందుకు డైనోసార్ పెట్టారు అంటే చిన్నపిల్లలు వస్తారు కదా చూసేకి, వాళ్ళ కోసం అనుకుంటా. లేకపోతే ఇది కూడా ఒక మిషన్ లెక్క తిరుగుతుంది కాబట్టి ఇది ఒక మిషన్ అనేది పెట్టినారేమో. చూడండి మిషన్ ఆపరేటర్. ఇది డైనోసార్లు అన్ని చిన్న నుంచి పెద్ద జాతి వరకు. 1903లో ఫస్ట్ ఫ్లైట్ తయారు చేశారు వీళ్ళే, రైట్ బ్రదర్స్ అంటే మనకు అందరు తెలుసు. ఇదే ఆ ఫ్లైటు చూడండి, ఇద్దరు బ్రదర్స్, ఒక ఆయన పనుకున్నాడు, ఒక నిలబడినాడు. ఇక్కడ ఇవేంటో వెయిట్ లిఫ్టింగ్లు అన్నీ యంత్రాలే. యంత్రశాలలో యంత్రాలే ఉంటాయి, మొత్తం రకరకాల, ఎన్ని రకాలు ఉన్నాయో మనం అసలు లెక్క పెట్టలేము. అన్ని యంత్రాలే ఉంటాయి, డిఫరెంట్వి. ఈ స్క్రూలు వీళ్ళు చూసారా, ఇవి కూడా యంత్రాలే ఒక రకంగా. ఇక్కడ మనం బటన్ అలా ఇచ్చే ఉంటారు, బటన్ ప్రెస్ చేస్తే అవి ఏం జరుగుతుంది ప్రాసెస్ అంతా చూపిస్తుంది, ఎలా వర్క్ అవుతున్నాయో చూడ అంత. ఇది మొత్తం చైన్ యంత్రం, చైన్. ఓ పిల్లగాడు వచ్చాను. ఓకే, క్లాక్ అంటే ఇది మెకానిజం. ఇదంతా ఈ కడ్డీలు అన్నీ అదేందో బాల్ తిరిగేకి, దాంతో బాల్ వేస్తారు అది తిరగకుండా వచ్చి దీంట్లో పడుతుంది. అది అక్కడ ఒక బాల్ వస్తుంది, అలా వచ్చేసి దాంట్లో పడిపోతుంది. ఇది కూడా ఒక మిషన్ ఆపరేట్ చేస్తుంది, అందుకే దీన్ని కూడా పెట్టినారు. అది తిరిగి మొత్తం రౌండ్ వేస్తుంది. ఇప్పుడు కిందికి వెళ్దాం యంత్రాల దగ్గరికి. ఇదేందో ముందర లారీ ఉంది, ఓ డ్రైవర్ కూడా ఉన్నాడు అబ్బా దీనికి లారీ. ఓకే చూడండి ఇది ఎంత ఇట్లా ఉందో బాల్ తిరిగేది. ఓ మొత్తం ఇది ఇక్కడంతా పెట్టేస్తున్నారు. నేషనల్ ఆయిల్ ఇంజన్ అంట ఇది. ఈ ఇంజన్లను చూస్తానే మీకు ఏం గుర్తొస్తుంది అబ్బా చెప్పండి. నాకైతే రొట్టెపిండి మిషన్లే గుర్తొస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి, అన్నీ రొట్టెపిండి మిషన్లే ఉన్నాయి. ఇది చూడండి వా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇది ఇవి ఎందుకు పెట్టారంటే ఇంకా రాబోయే తరాలకు చూపించడానికి, ఇలా గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు అప్పట్లో అని. ఇప్పుడైనా అట్లేదు అనుకోండి, ఎంతమంది చూసినారు చెప్పండి. ఇప్పుడు గుడిసెలు మొత్తం లేచిపోయినాయి, అన్ని బిల్డింగ్లే ఉన్నాయి ఇప్పుడు. చాలా మటుకు ఎక్కడో ఉండేది, ఎక్కడో కొండలలో, దూరం పల్లెటూళ్ళలో ఉంటాయి ఈ గుడిసెలు. అయినా ఇప్పుడు సిటీలలో, పల్లెటూళ్ళలో అయితే మనం పెద్ద పెద్ద చెట్లు చూస్తాం నీడ కోసం. ఇక్కడ అది అవసరం లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి నీడ కోసం. ఇది వైండ్ పవర్ అంట, అంటే గాలితో
కరెంట్ వస్తుంది. ఇక్కడ ఫ్యాన్ తిరిగితే అక్కడ దాంట్లో కరెంట్ వస్తుంది అనమాట. ఇంకో ఇంకొకటి వచ్చింది రొట్టె పిండి మిషన్. ఇది ఏదో వాటర్ పవర్ అంట, అంటే వాటర్తో విద్యుత్తును చేస్తారేమో, లేకుంటే వాటర్ తిరుగుతుంటుంది పవర్ వస్తుంది జనరేట్ అవుతుంది అంతే. వాళ్ళని అసలు చూస్తే నిజంగానే ఉందేమో అనిపిస్తుంది ప్లేసు. అంత పెయింటింగ్ ఆర్ట్ అంత చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ పైన కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయి, దాంట్లో అది తిరుగుతుంది, అది తిరిగి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వచ్చేటట్టు చేద్దాం. ఈ బటన్ ఉంటుంది, అది నొక్కితే అయిపోయిన నీళ్ళు వస్తాయి. చూడండి నీళ్ళు వస్తాయి, అది తిరుగుతుంది, అక్కడ అది కొడుతుంది అన్నమాట. చూడండి అంత లోపల అంతా యంత్రాలే, మొత్తం యంత్రమైన మహా. ఓయబ్బా నీళ్ళు చాలా పైనుంచి వస్తున్నాయి, వాట్సాప్ నీళ్ళు అనుకుంటా, కొండ మీద నుంచి పడుతున్నాయి. ఇదేందో మిషన్, ట్యాబ్లెట్ షేప్లో ఉంది. దగ్గరికి వెళ్దాం. ఓ ఇదే, ఇది చూసారా సాహసం సినిమాలో ఉంటుంది కదా, గోపిచంద్ సినిమాలో. కింద డమ్ ఉంటుంది, పైన బాల్ తిరుగుతూ ఉంటుంది, దాని మీద పడితే యంత్రాలన్నీ ఆగిపోతాయి అన్నమాట. అలాగే దీన్ని చూసి ఆ సినిమా పెట్టేట్టున్నారు అది సీను. అది తిరిగి కింద పడితే మిషన్ ఆగిపోతుంది. ఇక్కడ ఇదేంది, ఇదో ఒక మిషను, దీని పేరు ఏం పేరు అబ్బా. ఓకే దీని పేరు వచ్చేసి బ్రాంకాస్ స్టీమ్ ఇంజిన్ అంట. బ్రాంకాస్ అంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి పేరు. ఇంకోటి వచ్చింది రొట్టె మిషన్. రొట్టె పిండి తీసుకురండి, మా మిషన్ పట్టిస్తాం. హైడ్రో ఎలక్ట్రిక్ అంట ఇది. ఇది ఇంకా బాగుంది. కింద నుంచి ఎంత పైపులు పెట్టినారు అబ్బా, నీళ్ళు లాగా నీకే పెట్టేట. ఇక్కడ ఎంత ఊరేంది, పెద్ద ఊరు వయబ్బా. ఓకే ఇది ఏందో, ఇక్కడ వాటర్ పట్టి వాటర్ ఫిల్టర్ చేసి పంపిస్తుందో ఏందో ఉంటాయి. ఇది వాటర్ పైనుంచి వస్తున్నాయో పోతున్నాయో అర్థం కదా. ఇదే దాని మోడలు, ఇది ఒరిజినల్, అది దాన్ని చూసి తయారు చేసింది. ఇదేందబ్బా ఇది, ఇట్లా ఉంది నాకు తెలిసి ఇంజన్, రోల్స్ రాయ్స్ జెట్ ఇంజన్ అంట. ఇది జెట్లో ఉండే ఇంజను. ఎట్లా తయారు చేశారబ్బా ఈ జెట్ ఇంజను చూడండి, ఎన్ని పార్ట్లు కనిపించినారా దీనికి మొత్తం. తెలియదు ఎలా తయారు చేస్తారో ఏమో ఈ మెకానికల్ ఇంజనీర్స్. ఇది ఒక స్టీము. ఎంతర లోకపు సుందరివే, ఎంజని వెలిచిందువే. చూడండి అంత, వీళ్ళేనేమో యంత్రాలు తయారు చేసేటోళ్ళు, మెకానికల్ ఇంజనీర్స్ ఎన్ని కనిపెట్టినారేమో. ఇక్కడ ఇది కారు ఇంజన్ ఎలా రన్ అవుతుంది అనే దానికి మొత్తం ఉన్నాయి. ఇవి కారులో ఇంజన్ లోపల ఏమేమి ఉంటాయి, అవి ఎట్లా జరుగుతాయి, ఎలా తిరుగుతాయి మొత్తం చూపిస్తుంది. ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి. ఇవి ఇవి మీకు తెలిసే ఉంటాయి, బైక్లో యూజ్ చేసేవి. ఓకే చెవ్రోలెట్ ఇంజన్ అంట ఇది ఏందో. ఇది ఏందబ్బా ఫ్యాన్ పెట్టినాడు బల్లాల దేవుని బైక్ ఏమైంది, ముందర ఫ్యాన్ పెట్టుకున్నాడు. ఎటు చూసిన యంత్రాలే, ఇన్ని రకాల యంత్రాలు ఎప్పుడు చూడలే ఒకటే చోట. హాట్ ఎయిర్ అంట, అంటే ఫ్యాన్ తిరిగితే వేడి గాలి వస్తుందేమో. స్టీమ్ బాయిలర్, బాయిలర్ కోడి దీని తీసుకొని బాయిల్ చేసుకోవచ్చు మనం, కోడేని కాదు.
ఇది ఇక్కడ ఇలా ఓపెన్ చేయొచ్చు, దాంట్లో పెట్టి బాయిల్ చేస్తారేమో. అట్లే ఉంది లోపల. తర్వాత ఇదేంటో, ఇది ఇది బాల్ అది, అట్లా బాల్ దాంట్లోకి ఎగిరి పైకి తీసుకెళ్తుంది, చైన్ తిప్పుతూ ఉంటే అట్లా దాంట్లో వేస్తుంది, అది మొత్తం తిరిగి 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 ఒక చోట పడిపోతుంది. మళ్ళా మళ్ళీ ఆ పక్క కూడా ఒక చైన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఎవడో ఒకటి తిప్పి మళ్ళీ పైకి పంపిస్తాడు బాళ్ళను, మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేది చివరికి. అంతే ఇది ఊరికే ఒక యంత్రం, ఆడుకుండే యంత్రం. ఓకే, ఇక్కడ ఇది స్టేరింగ్ అన్నమాట, ఓన్లీ స్టేరింగ్ ఎలా వర్క్ అవుతుందో అది ఒక యంత్రం. స్టేరింగ్ ఒక స్టేరింగ్ రెండు గాన్లు ఒక చైర్ ఉంది అంతే. స్టేరింగ్ నడుచుకోవాలంటే ఇక్కడ వచ్చి నడుచుకోండి. లాత్ జాబ్ షాప్ అంట, ఆయన పేరేమో లాత్ జాబ్ షాప్. జాబ్ షాప్ అంటే ఏం జాబ్ దొరకదు ఇక్కడ, జాబ్ అనేది ఆయన పేరేమో. ఇది మనం చూసింటాం శ్యామ్ సింగ్ రాయ్ నాని తీసిన సినిమాలో అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్ అన్నమాట. అందులో నాని వేస్తారు, వేస్తూ ఉంటాడు కదా, ప్రింటింగ్ చేస్తూ ఉంటాడు కదా, అలా వేసేది ప్రింటింగ్ మిషన్ ఇది. బాల్ పెన్ పెట్టినారు, ఎందుకు పెట్టినారు ఇది, ఇది ఒక మిషన్ ఏమో బాల్ పెన్ కూడా. ఇంతో బాల్ పెన్ లోపల అదంతా మిషనే కదా. లాక్, లాక్ కూడా ఒక మిషనే. లాక్ అన్లాక్ చేద్దాం, వేయడం తీయడం లాక్, బయటికి రాదు అది, అక్కడే ఉంటుంది. మొత్తానికైతే చాలా బాగానే పెట్టినారు, మొత్తం లాక్ లోపల పెట్టడం చూసింటారా ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు చూడండి, ఇది పంపు, మనందరికీ తెలిసింటుంది, బోరింగ్ నీళ్ళు కొట్టు, వాటర్ పట్టు, అంతే పంపు కొట్టడం, వాటర్ తీసుకోవడం. నెక్స్ట్ లాస్ట్ యంత్రం ఇది, ఇదే లాస్ట్ యంత్రం. ఇది యంత్రం అనుకుంటున్నారా, ఇది యంత్రమే. స్నేహితుడు సినిమాలో విజయ్ చెప్తారు కదా యంత్రం, వాట్ ఈజ్ మిషన్ అంటనే చూపిస్తాడు కదా మొత్తం, ఇది కూడా ఒక రకమైన యంత్రమే. చూడండి అలా అలా వర్క్ అవుతుంది. ఈ పిల్లగాడు తను జిప్ వేసుకుంటాను వంది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.